బాగా తెల్లగా ఉన్న అరటి తవ్వ తీసుకోవాలండి. దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని పలుచగా ఉన్న మజ్జిగ నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. మామూలు నీళ్ళలో వేసుకుంటే రంగు మారిపోతుంది. ఇవి 4 గంటల సేపు నానబెట్టుకున్న బొబ్బర్లు నీళ్లు తీసుకుని ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఇవే బొబ్బర్లు, అరటి తవ్వ, గార్లిక్ కావాల్సిన పదార్థాలు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బొబ్బర్లు వేసుకోవాలండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత నీరు వంపేసిన అరటి తవ్వ ముక్కలు వేసుకోవాలి. నీరు లేకుండా మాత్రం జాగ్రత్త పడాలండి, అరటి తవ్వలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పిండి కాస్త దగ్గరగా కచ్చాపచ్చగా రుబ్బుకుంటే వడ బాగా వస్తుంది. కావలిస్తే మనం కొంచెం నీరు వేసుకుని వడ చుట్టుకోవడానికి వీలుగా చేసుకోవచ్చు. ఈలోపు పొయ్యి మీద బాణాలను నూనె వేసుకుని మరగబెట్టుకుని రెడీగా ఉంచుకుంటే అరటి తవ్వ వడ చాలా తొందరగానే వేగిపోతుందండి. చక్కగా పిండి రుబ్బుకోవడంలోనే ఉంది మొత్తం అంతా. ముఖ్యంగా బొబ్బర్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పోషకాలు అవి, పీచు పదార్థాలు అవి ఎక్కువగానే ఉంటాయి. మనం వాడుతూనే ఉంటాం. కానీ నేను చెప్పేది అరటి తవ్వ కోసం. అరటి తవ్వ కిడ్నీలో స్టోన్స్తో బాధపడే మగవాళ్ళకి ఒక వజ్రాయుధంలో పనిచేస్తుంది. మగవాళ్ళు ఆడవారి కంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే గనక వారికి నొప్పి బాధ ఎక్కువగా ఉంటాయండి. ఈ అరటి తవ్వ వాడడం వల్ల అది దానికి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఈ మధ్యకాలంలో ఫైబర్ లేని ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడిపోయారు. వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. ఈ అరటి తవ్వకి వేరేగా రుచి అది ఏమీ ఉండదు, మైల్డ్గానే ఉంటుంది. నేను ఇందులో చూపించిన దానికంటే కసిన ముక్కలు ఎక్కువగా వేసుకున్నా పెద్దగా రుచిలో ఏమీ తేడా ఉండదు. మామూలు బొబ్బర్ గార్లిక్ మళ్ళీనే ఉంటాయి. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ పెట్టండి. శరీరంలో టాక్సిన్స్ కానీ ఇతరత్ర కూడా చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలకి పెద్దలకి పెట్టడం మాత్రం ఇది చాలా మంచిది. ఇవి చేసుకుని వాడి చూస్తారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి పాత వంటకాలు ఇంకా చాలా చాలా చూపెడతాం. బొబ్బర్ గారెలు రెడీ అయిపోయాయండి. వీటిని మాత్రం చేసుకుని తప్పకుండా పిల్లలకి పెద్దలకి పెట్టి ఉపయోగం పొందుతారని ఆశిస్తున్నాం అండి. బొబ్బర్ గారెలు తయారైపోయినాయి, చక్కగా వచ్చినాయి చూడండి.